हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चैनल लो 8th क्लास मैथ्स चैप्टर 5 चैप्टर 5 एक्सरसाइज 5.3 लो रिमेनिंग सम्स अने चेप्पुकुंदाम। 9th सम नेनु चेप्पाली चूडंडी। 9th सम आई बोरो 12,000 फ्रम प्रसाद एट 6% पर एनम सिंपल इंट्रेस्ट फॉर 2 इयर्स। हैड आई बोरोड दिस सम एट 6% पर एनम कंप्लीटेड एनुअली व्हाट एक्स्ट्रा अमाउंट वुड आई हैव टू पे। ओके ना, दीन मोत्तम एंटी 12,000 रुपीस అనేది అప్పు తెచ్చుకున్నాడు। ఓకేనా, 6% ఇంట్రెస్ట్ అనేది మొత్తాన్ని 2 ఇయర్స్ కి కాంపౌండ్ అండ్ యాన్యువల్లీ, అంటే మొత్తం యాన్యువల్ ప్రైస్ ఎంత అండ్ హౌ హావ్ టు పే ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అనేది పే చేసాడో కూడా మనం చెప్పాలి। ఎక్స్ట్రా అమౌంట్ పే చేసాడంట అది ఎంత కూడా మనం చెప్పాలి। ఫస్ట్ చూడండి, 9th సమ్ సొల్యూషన్। Borrowed from Prasad, okay na, principal anta p vachesi 12,000 and time vachesi 2 years, rate vachesi 6%। okay na, ippudu first interest kattedam ptr by 100। p vachesi anta 12,000, टाइम वच्चेसि 2 इयर्स, रेट वच्चेसि 600। इक 2 जीरोस की इक 2 जीरोस की कैंसिल अयिपोयिंदि। टोटल एंत उंदि 120 इंटू 2 इंटू 6, टोटल मल्टिप्लिकेशन चेस्ते 1440। इप्पुडु इंट्रेस्ट अनेदि कट्टेसाम। ओकेना, इप्पुडु 2 इयर्स कलिपि अमौंट कूडा मनं कट्टेद्दाम। ओकेना, इंट्रेस्ट कट्टे अमौंट फार्मुला एंटि, पी प्लस ऐ अंटे प्रिंसिपल प्लस इंट्रेस्ट। प्रिंसिपल एंत 12,000, इंट्रेस्ट वच्चेसि 1440। अंत मोत्तम टोटल एडिशन चेस्ते 13,440। ओकेना, इदि वच्चेसि A1 अनुकुंदाम। अदे मल्ली तर्वात आफ्टर 2 इयर्स सेम इंट्रेस्ट मल्ली आफ्टर 2 इयर्स कूडा तीसुकुन्नाडु। ओकेना, मल्ली ई हैज टू पे आफ्टर 2 इयर्स, अंटे 2 इयर्स तर्वात कन पे चेसाडु, वेंटने पे चेयकुंडा आफ्टर 2 इयर्स पे चेसाडंट। एट द रेट मल्ली सेम 6% आन कांपौंड इंट्रेस्ट, कांपौंडेड एनुअली अन्नाडु कदा, मल्ली सेम प्रोसेस। पी अंटे 12,000, रेट वच्चेसी 6%, टाइम वच्चेसी 2 इयर्स। फॉर्मूला एंटी A2, सेम इलागे कड़दाम। कंपाउंड इंट्रेस्ट फॉर्मूला एंटी A = P ऑफ 1 + R / 100 होल पावर ऑफ n। అలాైనా కట్టొచ్చు, ఇలాైనా కట్టొచ్చు। ఓకేనా, P అంటే ఎంత 12,000, R అంటే 6/100 होल पावर ऑफ 2। 2 టేబుల్ లో 2 3s are 250s are, ఎంత మిగిలింది 12,000 1 + 3/50 హోల్ స్క్వేర్। ఇప్పుడు ఎల్సిఎమ్ 12,000, ఇదేంటి 50 + 1, 50/3 50 హోల్ స్క్వేర్। నెక్స్ట్ స్టెప్ 12,000, 50 + 3 ఎంత 53/50 హోల్ స్క్వేర్। ఈ స్క్వేర్ అంటే ఏంటి, దీన్ని 2 టైమ్ కింద రాసుకోవచ్చు కదా, అలాగే రాసుకుందాం। ఓకేనా, 12,000 इंटू 53/50 इंटू 53/50, इकड़ो जीरो की इकड़ो जीरो की कैंसिल अयिपोयिन, 2 जीरोस की 5 1 0 5 24 0, इंका 24 इंटू 53 इंटू 53/50 इंका एंत रिमेनिंग मिगिलिंदि 5 अनेदि मिगिलिंदि। ओकेना, ఈ మూడిటిల్ని మల్టిప్లికేషన్ చేస్తే 67,416/5, డివిజన్ చేస్తే ఎంత, 5 తో డివిజన్ చేస్తే 13,483.2 వచ్చింది। ఇది ఆఫ్టర్ 6 ఇయర్, తర్వాత 2 ఇయర్స్ తర్వాత। ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా పే చేసాడు అనేది కదా అడిగాడు। ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోంచి ఇది తీసేయాలన్నమాట। అప్పుడేంటి డిఫరెన్స్ బిట్వీన్
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనా? అంటే ఏంటి, ఏ టూ మైనస్ ఏ వన్. అంటే ఏ టూ అంటే ఏంటి, ఇదే కదా, 13,483.2 మైనస్ 13,440. మైనస్ చేస్తే ఎంత, 43.2. టోటల్ వచ్చేసి ఇంత వచ్చింది. దీంతో 9 సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 10 సమ్ చూడండి. ఇన్ ఏ ల్యాబొరేటరీ ద కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఏ సర్టెన్ ఎక్స్పెరిమెంట్ వాజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2.5% పర్ హవర్. ఫైండ్ ద బ్యాక్టీరియా అట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ ఇఫ్ ద కౌంట్ వాజ్ ఇనిషియల్లీ 5,06,000. మామూలుగా బ్యాక్టీరియా కౌంట్ వచ్చేసి ఎంత వచ్చింది, 5,06,000 అని వచ్చింది. ఓకేనా? అది అవర్ అవర్కి పెరుగుతుందంట. ఎంత పెరుగుతుంది, 2.5% పర్ అవర్. మొత్తం 2 అవర్స్కి ఎంత అనేది మనల్ని అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా? చూడండి వర్కింగ్ నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ల్యాబొరేటరీ ఎంత, 5,06,000. ఓకేనా? దే ఇంక్రీజ్ రేట్ ఎంత, 2.5% పర్ హవర్. అవర్ అవర్కి 2.5 అవర్ అవుతుంది. దెన్ దేర్ నెంబర్ ఆఫ్టర్ 2 అవర్స్, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత ఎంత, అంటే ఎన్ అంటే ఎంత అవుతుంది, 2 అవర్స్ కదా. సో ఎన్ ఈక్వల్ టు 2 అవర్స్. పి వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి 5,06,000 అండ్ రేట్ వచ్చేసి 2.5%. ఇప్పుడు మనం ఏంటి అమౌంట్ కట్టేద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కడదాం. పి ఆఫ్ 1 + R/100 హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈ ఫార్ములాలో కడదాం, ఈజీగా అయిపోద్ది. పి అంటే ఎంత, 5,06,000. 1 + R అంటే 2.5, అంటే 2.5/100 హోల్ స్క్వేర్. ఎన్ అంటే 2 ఇయర్సే కదా. సో మళ్ళీ 5,06,000, 2.5 అంటే ఏంటి, పాయింట్ తీసేద్దాం అంటే 25. ఈ పాయింట్ తీసి ఇక్కడ ఎంత పెట్టుకోవచ్చు, 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిలేషన్, 5 టేబుల్లో 5 5 జర్, 5 200 జర్, 5 1 జర్, 5 40 జర్. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది, 5,06,000 1 + 1/40 హోల్ స్క్వేర్ ఇంత అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 5,06,000 ఎల్సిఎమ్ అంటే 40 + 1/40 హోల్ స్క్వేర్. 5,06,000 41/40 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఏంటి, దీన్ని 2 టైమ్స్ కింద రాసుకోవచ్చు కదా. 5,06,000 ఇంటూ 41/40 ఇక్కడ 0కి, ఇక్కడ 0కి, ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది. 2 టేబుల్లో 2 2 జర్, 2 2,530 జర్, మళ్ళీ 2 1 జర్, 2 1 2 6 5. ఇంక దేంట్లోనే క్యాన్సిల్ అవుదాం. 1 2 6 5 ఇంటూ 41 ఇంటూ 41/4. ఈ మూడిటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 1 2 6 4 6 5/4. దీన్ని డివిజన్ చేయండి. కాలిక్యులేటర్ ఉంటే ఈజీగా అయిపోద్ది, మనం చేయాలంటే చాలా కష్టం. కాలిక్యులేటర్తో చేయండి. ఎగ్జామ్లో హాల్ అయితే ఒక సమ్మే కాబట్టి చేయాలి, ఇక్కడైతే ఈజీగా అయిపోవడానికి కాలిక్యులేటర్ అయితే సరిపోద్ది. 5,31,616.25 టోటల్ ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? దీంతో 10th సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 11th సమ్. 11th సమ్ చూడండి.
Kamala borrowed 26,400 from a bank to buy a scooter at the rate of 15% per annum, compounded yearly. ఓకే నా కమలా ఏంటంటే బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంది తన బైక్ అనేది అంటే స్కూటీ అనేది కొనుక్కోవడానికి 26,400 ఎంత రేట్తో అంటే ఇంట్రెస్ట్ 15% ఇంట్రెస్ట్తో కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు వాట్ అమౌంట్ విల్ షీ పే ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ అండ్ 4 మంత్స్ టు క్లియర్ ద లోన్ మొత్తం తను 2 ఇయర్స్ 4 మంత్స్కి లోన్ అనేది క్లియర్ చేసింది ఎంత అమౌంట్ అనేది పే బ్యాక్ చేసి క్లియర్ చేసిందో మనం చెప్పాలి ఓకేనా 11th సొల్యూషన్ చూడండి కమల కమల బారోడ్ ఫ్రమ్ ది బ్యాంక్ ఎంత 26,400 అనేది తెచ్చుకుంది ఇప్పుడు రేట్ వచ్చేసి ఎంత మనకి అది ప్రిన్సిపల్ రేట్ వచ్చేసి 15% అండ్ ఎన్ని ఇయర్స్ ఎన్ ఈక్వల్ టు 2 ఇయర్స్ ఇప్పుడు ఫార్ములా అమౌంట్ ఏ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ P(1+R/100)n ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా పి అంటే ఎంత 26,400 1+R అంటే 15/100² ఇప్పుడు క్యాన్సిలేషన్ 5 3s are 15 5 20s are ఎంత మిగిలింది 26,400 1+3/20² ఓకేనా ఇప్పుడు ఎల్సిఎం చేయాలి 26,400 అంటే 20+3/20² ఎంత 26,000 23/20² హోల్ స్క్వేర్ అంటే ఏంటి దీన్ని 2 టైమ్స్ కింద రాసుకోవచ్చు కదా అలా రాసుకుందాం 26,400 ఇవన్నీ ప్రతి సమ్లో చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా స్టెప్ కింద స్టెప్ చేసుకుంటూ అర్థమవుతుంది 23/20 × 23/20 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది 2 1s are 2 132s are 2 1s are 2 66 are ఇంకెంత మిగిలింది 66 × 23 × 23 టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 34,940 ఇది వచ్చేసి టోటల్ 2 ఇయర్స్కి మాట ఇప్పుడు ఆఫ్టర్ 4 మంత్స్ 2 ఇయర్స్ ఇంకా 4 మంత్స్ వేరేగా కట్టాలి కదా అప్పుడు ప్రిన్సిపల్ మనకి ఏమవుతుంది 34,914 అవుతుంది కదా ఆఫ్టర్ 4 మంత్స్ 2 ఇయర్స్ 4 మంత్స్ కదా ఆఫ్టర్ 4 మంత్స్ ప్రిన్సిపల్ అంతా 34,914 మీరు ఒక స్టెప్ కింద ఒకటి రాసుకొని పక్క పక్కన రాస్తున్నాను పేజెస్ వేస్ట్ అని రేట్ వచ్చేసి 15% నెక్స్ట్ ఎన్ వచ్చేసి ఎంత 4 మంత్స్ కదా 4 మంత్స్ అంటే ఎంత మీకు ఏం చెప్పాను మొత్తం టోటల్ 12 మంత్స్ కదా అంటే 4/12 క్యాన్సిలేషన్ చేస్తే 4 1s are 4 3s are అంటే 1/3 మనకి ఎన్ వచ్చేసి ఎంత 1/3 దీనికి ఇంట్రెస్ట్ కడదాం ఇలా అయినా చేసుకోవచ్చు ఎన్ అంటే 1/3 అంటే మళ్ళీ అలా కష్టం అవుతుంది కాబట్టి ఇలా రేట్ కట్టేద్దాం ఇంట్రెస్ట్ అనేది కట్టేద్దాం P(TR/100) పి అంటే ఎంత 34,914 టైం వచ్చేసి 1/3 అండ్ 15/100 3 1s are 3 5s are ఇంకా ఎంత మిగిలింది 34,914 × 5/100 5 1s are 5 20s are ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో 2 10s are 2 1 17,457 are ఇప్పుడు ఎంత మిగిలింది 17,457/10 ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెడితే సరిపోద్ది ఇంట్రెస్ట్ అనేది ఇంత వచ్చింది నెక్స్ట్ కమల హ్యాస్ టు పే ఆఫ్టర్ 2 ఇయర్స్ 4 మంత్స్ టు ద బ్యాంక్ మొత్తం ఆఫ్టర్ 2 ఇయర్స్ 4 మంత్స్ తర్వాత 2 ఇయర్స్కి ఎంత వచ్చింది మనకి ఇంట్రెస్ట్
34,914 ప్లస్ ఎక్స్ట్రా 4 మంత్స్ 1745.7. ఈ రెండు ఎడిషన్ చేస్తే 36,59.7. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత టోటల్ ఎంత పే చేసింది, 36,659.7 అనేది పే చేసింది. ఓకేనా, దీంతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 12th సమ్. 12th సమ్ చూడండి, భారతి బారోస్ అన్ అమౌంట్ ఆఫ్ 12,500 అట్ 12% పర్ యానమ్ ఫర్ 3 ఇయర్స్ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ మాధురి బారోస్ ద సేమ్ అమౌంట్ ఫర్ ద సేమ్ టైమ్ పీరియడ్ అట్ 10% పర్ యానమ్. భారతి ఎంత 12,500 అనేది బారో తీసుకుంది 12% అంటే ఇంట్రెస్ట్తో 3 ఇయర్స్. సేమ్ మాధురి కూడా సేమ్ అమౌంట్ సేమ్ ఇయర్స్ కానీ ఎంత పర్సెంట్, 10% అన్నమాట. కాంపౌండెడ్ యాన్యువల్లీ హూ పేస్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ బై హౌ మచ్, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పే చేశారు అండ్ ఎంత ఎక్కువ అనేది పే చేశారో మనం ఇప్పుడు చెప్పాలి. ఓకేనా, 12th సమ్ చూడండి, ట్వెల్త్ సొల్యూషన్. ఫస్ట్ భారతి బారోడ్ అమౌంట్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే ప్రిన్సిపల్ 12,500, రేట్ వచ్చేసి 12% అండ్ టైం వచ్చేసి 3 ఇయర్స్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది కట్టేద్దాం. పీటీఆర్ బై 100 ఎంత, 12,500, టైం వచ్చేసి 3, రేట్ వచ్చేసి 12/100. ఇక్కడ 2 జీరోస్కి, ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది, 125, 3 × 12 టోటల్ ఎడిషన్ మల్టిప్లికేషన్ చేస్తే 4,500 ఇంట్రెస్ట్ అనేది ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కట్టేద్దాం, అమౌంట్ ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత, 12,500 ప్లస్ 4,500, టోటల్ ఎంత, 17,000. ఇది వచ్చేసి భారతి అన్నమాట. నెక్స్ట్ మాధురి బారోడ్ అమౌంట్ సేమ్, ప్రిన్సిపల్ వచ్చేసి అదే అండ్ పర్సంటేజ్ మాత్రం అంటే ఇంట్రెస్ట్ 10%, టైం వచ్చేసి సేమ్ 3 ఇయర్స్. దీనికి ఇంట్రెస్ట్ పే చేసి అమౌంట్ ఇలా పే చేయొచ్చు అండ్ మనం ఈజీగా ఇది టైం అనేది ఇచ్చాడు కాబట్టి పే ఆఫ్ ఇలా కూడా కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కదా. చూడండి, మాధురి బారోస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమన్నాడు. హార్ బై 100 హోల్ పవర్ ఆఫ్ n, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా. పి అంటే 12,500, 1 + r అంటే 10/100 హోల్ పవర్ ఆఫ్ 3. ఇక్కడ 0కి, ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోయింది. 1/100 ఎల్సిఎం చేస్తే 12,500 10 + 1/10 హోల్ పవర్ ఆఫ్ 3. ఇప్పుడు 12,500 11 + 11/10 హోల్ పవర్ ఆఫ్ 3. హోల్ పవర్ ఆఫ్ 3 అంటే ఏంటి, దీన్ని 3 టైమ్స్ కింద రాసుకోవచ్చు కదా, అలా రాసుకుందాం. 12,500 ఇంటూ 11/10 ఇంటూ 11/10 ఇంటూ 11/10. ఇక్కడ 0కి, ఇక్కడ 0కి, ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయింది. 5 టేబుల్లో 5 2s are 5 25s are, టోటల్ ఎంత మిగిలింది, 25 × 11 × 11 × 11/2. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 33,275/2. 2తో డివిజన్ చేస్తే 166.37.5. ఎవరు ఎక్కువ అమౌంట్ అనేది పే చేశారు అంటే ఏంటి, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పే చేశారు అంటే ఇందులోంచి ఈ అమౌంట్ నుంచి అమౌంట్ మైనస్ చేసేయాలి. అంటే a1 - a2 అంటే ఎంత, 17,000 - 16,637.5 నుంచి మైనస్ చేస్తే
362.5. ఎంత ఎక్కువ పే చేసింది? మాధురి అనేది ఎవరు ఎక్కువ పే చేశారు? భారతి అనేది ఎక్కువ పే చేసింది, మాధురి అనేది తక్కువ. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 362.5. దీంతో మనకు 12th సమ్ కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.